हेलो और वेलकम टू टेलू मूवीज ఈరోజుది ఫ్యామిలీ స్టార్ సినిమా చూడడం జరిగింది డైరెక్టర్ పరశురామ్ పేట్ల ఆఫ్టర్ సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఈ సినిమాతో ఈ రోజే థియేటర్ లోకి రావడం జరిగింది సో ఈ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం మృణాల్ ఠాకూర్ ది విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉందనే చెప్పాలి ఎస్పెషల్లీ ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీశారు బట్ ఈ సినిమాలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ పరశురామ్ పేట్ల ఆఫ్టర్ గీతా గోవిందం తర్వాత ది విజయ్ దేవరకొండతో తీసిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి ఈ సినిమా గీతా గోవిందానికి ఎక్స్టెన్షన్ గానే ఉంది తప్పితే ఎక్కడ కొత్తదనం గాని ఫ్రెష్నెస్ గాని ఉండదు డైరెక్టర్ సర్కార్ వారి పాట సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ అయితే చేశాడో దీంట్లో కూడా అలాంటి మిస్టేక్స్ ఏ చేశాడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మృణాల్ ఠాకూర్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది బట్ తన పర్ఫార్మెన్స్ ని అంతగా ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం రాలేకపోయింది बट दि विजय దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రం యాజ్ యూజువల్ గా పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అండ్ ఎక్స్‌ప్రెషన్ తోనే లాక్కొచ్చాడు సో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు కొంచెం ఇరిటేషన్ గానే ఫీల్ అవుతాం ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా సినిమాల్లో చూసేశాం వరల్డ్ ఫేమస్ లవర్ డియర్ కామ్రేడ్ సో వాటిలో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఏ ఉంటాయి సో ఎక్కడ కొత్తదనం అనేది కనిపించదు ఆఫ్టర్ లైగర్ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఇంకా కొంచెం డిసాపాయింట్ చేశాడనే చెప్పాలి ఈ సినిమాలో కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి భయ్యా ఐ మీన్ ఈ సినిమాలో చాలా సీన్స్ చాలా బోరింగ్ గానే ఉంటాయి ఎస్పెషల్లీ డైరెక్టర్ స్టోరీలోకి దిగడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాడు సో ఈ సినిమాలో హీరో ఎంట్రీని పోకిరిలో పండుగాడి ఎంట్రీని మ్యాచ్ చేయాలని చూశారు బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు అండ్ ఈ సినిమాలో కామెడీ చేయడానికి ట్రై చేశారు బట్ అది కూడా అంతంత మాత్రంగానే ఉంది ఈ సినిమాలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సీజీ షాట్ దోష వేడని కూడా సీజీ షాట్ ని వాడుకున్నారంటే వీళ్ళు చాలా మహాత్ములనే చెప్పాలి ఎందుకంటే అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అర్థం కాదు చాలా చిన్న సీన్ అది ఒక షాట్ లో వస్తది దాన్ని కూడా సీజీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ డైరెక్టర్ కే తెలియాలి ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగానే ఉన్నాయి బట్ డైరెక్టర్ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని స్టడీ చేయడానికి ఐ మీన్ థీసిస్ రాయడానికి ఒక యూనివర్సిటీలోకి జాయిన్ అవుతుంది సో అది ఇంకా చాలా సినిమాకి హైలైట్ అని చెప్పాలి సో విజయ్ దేవరకొండ అయితే యాజ్ యూజువల్ గా తన ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో వరల్డ్ ఫేమస్ లవర్ కానీ డియర్ కామ్రేడ్ కానీ అండ్ అర్జున్ రెడ్డి కానీ సేమ్ అదే కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ని కంటిన్యూ చేస్తున్నాడు తప్పితే న్యూనెస్ ని మాత్రం ట్రై చేయట్లేదు అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా చెత్తగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నంత సేపు చాలా చిరాగ్గా ఉంటుంది ఎక్కడ కానీ ఇంట్రెస్టింగ్ ఆ సీన్ మీద కానీ ఆ ఎమోషన్స్ మీద కానీ అంతగా గ్రిప్ అనేది ఉండదు అది ఆ సీన్ని చూడాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు సో ఈ మూవీ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే అవ్వచ్చు అంతే తప్పితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఈ సినిమా జస్ట్ వన్ టైం వాచబుల్ మాత్రమే సో ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే థియేటర్ వెళ్ళి చూడండి ఆర్ ఓటీటీ వచ్చేంత వరకైనా వెయిట్ చేయండి సో ఇది గైస్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్